జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. స్వాతంత్రం కోసం పోరాటం చేసిన కీలక వ్యక్తి, ఇలా దేశ ప్రజలు ఈ రూపంగా ఉన్నారు అంటే వారిచ్చిన స్ఫూర్తి, వారిచ్చిన బాట, వారిని స్ఫూర్తి తీసుకునే కేసీఆర్ గారు తెలంగాణ కోసం పోరాటం చేసి తెలంగాణ సాధించింది కేసీఆర్ గారు. గాంధీజీ గారి బాటల్నే హింస లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా సామరస్యంగా ప్రజలను తయారు చేసి ఎన్నో ఏళ్ళ కింద ఎన్నో ఏళ్ళ నుంచి స్వాతంత్ర కోసం పోరాటం చేసినట్టు తెలంగాణ కోసం కేసీఆర్ గారు పోరాటం చేయడం జరిగింది. ఆ మార్పుని, గాంధీ గారిని మనం స్ఫూర్తిగా తీసుకున్నాం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినందుకు చాలామంది అంటారు బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిండ్రు, ఇంగ్లీష్ వాళ్ళు ఇచ్చిండ్రు, కాదు. గాంధీ గారు పోరాటం చేసిన స్వాతంత్రం అది. తెలంగాణ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటారు మేమిచ్చిన వాళ్ళు. ఎట్లయితే బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిందనేది గొప్పగా మరి చెప్పాలి కదా. అసలప్పుడు నేను ఒకటే అంటున్నా, తెలంగాణ కోసం కేసీఆర్ గారు సాధించాడు. తెలంగాణ గాంధీ, కేసీఆర్ గారు భారతదేశంకు స్వాతంత్రం తీసుకొచ్చిన గాంధీ, ఇద్దరిని మనం మర్చిపోవద్దు అనేది ఈ సందర్భంగానే తెలియజేస్తాం. ఈరోజు మనందరికి కూడా భారతదేశ ప్రజానీకానికి స్వతంత్రం తెప్పించి ఇచ్చినటువంటి మహనీయులు మహాత్మా గాంధీ గారు. వారి 154వ జయంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఘనంగా వైభవంగా వారికి నివాళులు అర్పిస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు ఈ చారిత్రాత్మక నగరంలో కూడా మరి మేమందరం కూడా వారికి నివాళులు అర్పిస్తూ, వారిని స్మరిస్తూ, వారి బాటలో నడవాలని చెప్పి మరి ఈ సందర్భంగా మనందరం కూడా గాంధీజీ గారు చూపెట్టినటువంటి అహింసా మార్గంలో పునరంకితమైదామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, కేవలం వారి జయంతి దేశ ప్రజలే కాదు అనేక దేశాలలో కూడా మరి ఘనంగా వైభవంగా జరుపుతున్నటువంటి ఈ శుభ సందర్భంలో మనమందరం కూడా భారతీయులుగా గర్వపడవలసినటువంటి సమయం ఆసన్నమైందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే మనమందరం కూడా గాంధీ గారిని ఒక దేవునితో సమానంగా మనం కొలుస్తుంటే మరి దేశంలో ఉన్నటువంటి కొన్ని పార్టీలు, ఒకటి పార్టీలు ఈరోజు గాడ్సేను, అంటే గాంధీ గారిని చంపినటువంటి గాడ్సేను పూజించడం చాలా బాధాకరం. మరి అటువంటి వారికి దేశ ప్రజలు సరైన రీతిలో సరైన సమయంలో మరి సరైన జవాబు చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి వారిని స్ఫూర్తిగా తీసుకొని మరి నల్ల జాతులకు కూడా విముక్తి కలిగించినటువంటి మరి నెల్సన్ మండేలా గారిని కూడా గాంధీ గారినే స్ఫూర్తిగా తీసుకోవడం జరిగింది. కేవలం మన దేశ ప్రజలే కాదు, ఇతర దేశాల్లో ఉన్నటువంటి అనేక జాతులు కూడా గాంధీ గారు చూపెట్టినటువంటి అహింసా మార్గంలో మరి పయనించి వారి వారి సమస్యలను కూడా పరిష్కరించినటువంటి గొప్ప మహనీయులు మన మహాత్మా గాంధీ అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ శుభ సందర్భంలో మరి దేశ ప్రజలందరూ కూడా గాంధీ గారిని స్మరిస్తూ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం సాధించే క్రమంలో కూడా గాంధీయ మార్గంలో ఆనాటి ఉద్యమ నేత నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పయనించారు కాబట్టి వారు చూపెట్టినటువంటి అహింసా మార్గం ద్వారానే తెలంగాణ వచ్చింది. సాధించినటువంటి తెలంగాణలో అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసము నిరంతరం మరి ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని కూడా మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అందరికి కూడా శుభాకాంక్షలు. మరి అదేవిధంగా ఈ గాంధీ విగ్రహాన్ని బ్రహ్మాండంగా చాలా పెద్ద ఎత్తున మరి ఇక్కడ నెలకొల్పాలనుకుంటున్నాం. అతి త్వరలో కమిషనర్ గారు, కలెక్టర్ గారు మా మంత్రి ఆధ్వర్యంలో సరైన స్థలం చూసి బ్రహ్మాండంగా ఆ విగ్రహాన్ని కూడా మరి నెలకొల్పే విధంగా మేము కృషి చేస్తాం. ఇప్పుడే నేను వినయ్ భాస్కర్ కలెక్టర్ గారిలో అనుకోవటం జరిగింది. గాంధీ గారి విగ్రహం ఎత్తెత్తిన కూడా కంచు విగ్రహం ప్రభుత్వ పరంగానే ఎక్కడైనా కలెక్టర్ ఆఫీస్ ముందట్లా ఎక్కడైనా ఇక్కడనే పెట్టాలంటే ఇక్కడనే అందరం కూర్చొని డిస్కషన్ చేసి ఒక పెద్ద విగ్రహం కూడా తయారు చేయమని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.